अब्दुल्लापूर मेट नवीन हत्य केसलो निंदितुडु हरिहर कृष्णनु चर्लपल्ली जैल नुंची कस्टडीलोकी तीसुकुन्नारु पोलीसुलु एसओटी कार्यालयंलो हरिहर कृष्णन विचारिस्तुन्नारु नवीन हत्य जरिगिन घटना स्थलंलो सीन रिकन्स्ट्रक्शन चेयबोतुन्नारु पोलीसुलु इक हत्य जरिगिन रोजु निंदितुडु वाडिन कत्ती बैक नु कूडा स्वाधीनं चेसुकुन्नारु नवीन हत्यकु संबंधिंची स्नेहितुराली पात्रपै हरिहर कृष्णनु पोलीसुलु प्रश्निंचुन्नारु मर्डर विषयं तेलिसि कूडा पोलीसुलकु समाचारं इव्वनि वारिपैन केसुलु नमोदु चेस्तामंटुन्नारु पोलीसुलु नवीन हत्य केसును फास्ट ट्रैक कोर्ट द्वारा त्वरगा ट्रायल पूर्ति चेयालनि राचकोंड पोलीसुलु भाविस्तुन्नारु అపురమేట్ నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహర కృష్ణను చెల్లపల్లి జైలు నుంచి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు 7 రోజుల పాటు కోర్టు కస్టడీకి అనుమతించడంతో అబ్దుల్లాపూర్మేట్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం హరిహర కృష్ణను విచారిస్తోంది 7 రోజుల పాటు కస్టడీలో హత్యకు ముందు ఎక్కడికి వెళ్ళాడు హత్య తర్వాత హరిహర కృష్ణ ఎవరెవర్ని కలిసాడు అవన్నీ వివరాలు రాబట్టడంతో పాటు సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయబోతున్నారు ప్రస్తుతం చూడొచ్చు ఇది హరిహర కృష్ణ హత్య జరిగిన రోజు నవీన్ ను ఏదైతే బైక్ పై తీసుకెళ్ళాడో ఆ బైక్ APTS07JD0244 ఈ బైక్ పైనే నవీన్ ను ఆ రోజంతా కూడా ఎల్బి నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్టు వరకు కూడా తీసుకొచ్చాడు అబ్దుల్లాపూర్ మెట్టు పరిసర ప్రాంతాలకు తీసుకొచ్చిన తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొచ్చి అక్కడ నవీన్ ను అతి దారుణంగా హత్య చేసి శరీర భాగాలన్నీ కూడా వేరు చేశాడు ప్రస్తానికైతే కస్టడీ విచారణ కొనసాగుతోంది హత్య జరిగిన తర్వాత నవీన్ హత్య జరిగిన తర్వాత ఎవరెవరికి ఈ సమాచారాన్ని చేరవేశాడు ఇదంతా కూడా పోలీసులు విచారణలో తేల్చబోతున్నారు హరిహర కృష్ణ చెప్పేటువంటి సమాచారం ఆధారంగా హరిహర కృష్ణ నుంచి వచ్చేటువంటి వివరాల ఆధారంగా మరికొంతమందిని కూడా విచారించబోతున్నారు హరిహర కృష్ణ తన స్నేహితుడికి స్నేహితురాలికి కూడా హత్య జరిగిన తర్వాత సమాచారం చేరవేశాడు అన్నది కూడా పోలీసుల దర్యాప్తులో స్పష్టమైన నేపథ్యంలో వాళ్ళు పోలీసులకు ఎందుకు సమాచారం ఇయ్యలేదు హరిహర కృష్ణ నవీన్ ఇంత దారుణంగా హత్య చేయడానికి గల కారణాలేంటి ఎవరైనా అతన్ని ప్రోత్సహించారా ఈ హత్యకు సంబంధించి ఎవరైనా ప్రొవోక్ చేశారా హరిహర కృష్ణను హరిహర కృష్ణే ఇంత దారుణంగా గ్రడ్జు పెట్టుకుని నవీన్ ను హత్య చేశాడన్నది కూడా పోలీసులు దర్యాప్తు జరపబోతున్నారు కస్టడీ విచారణ ముగిసిన తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నవీన్ హత్య కేసుకు సంబంధించినటువంటి విచారణ జరపాలని కూడా పోలీసులు రాచకొండ పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో త్వరగా ట్రయల్ నిర్వహించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు ఇక అమ్మాయి రోల్ కు సంబంధించి ఏదైతే అమ్మాయి కోసమే ఈ హత్య చేశాను అని చెప్పి హరిహర కృష్ణ చెప్తున్నాడో హరిహర కృష్ణ చెప్తున్న దానికి సంబంధించి అమ్మాయి రోల్ ఏంటి దీంట్లో అంటే అమ్మాయికి ముందే తెలుసా లేదంటే హత్య జరిగిన తర్వాత హరిహర కృష్ణ చెప్పాడు ఒకవేళ హరిహర కృష్ణ చెప్పుంటే ఎందుకు పోలీసులకు గానీ పెద్దవాళ్ళకు గానీ సమాచారం ఇవ్వలేదు అమ్మాయి అన్నది కూడా ఆమె నుంచి కూడా ఆమెను కూడా విచారించబోతున్నారు చూడాలి హరిహర కృష్ణ కస్టడీలో ఏ ఏ విషయాలు పోలీసుల ముందు చెప్పబోతున్నాడు ఇప్పటికే హరిహర కృష్ణ ఆ రోజు వాడినటువంటి నిందితుడు వాడినటువంటి బైక్ కత్తి అంతా కూడా పోలీసులు ఆ టెక్నికల్ ఎవిడెన్స్ అన్నిటిని కూడా సీసీ కెమెరా దృశ్యాలు సెల్ ఫోన్లు అన్నిటిని కూడా ఇప్పటికే ల్యాబ్ కు పంపించి వాటి రిపోర్టును కూడా అన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు ఇక సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడమే మిగిలింది ఆ రోజు సీన్ కి వెళ్ళిన తర్వాత సీన్ దగ్గర ఏమేం చేశాడు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు తన స్నేహితుని కలిశాడు హసన్ అనే స్నేహితుని కలిశాడు అక్కడి నుంచి ఆ బిఎన్ రెడ్డి నుంచి హస్తినాపురం రూట్ లో ట్రావెల్ చేశాడు ఇదంతా కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత కోర్టుకు పోలీసులు కన్ఫెషన్ స్టేట్మెంట్ ను సమర్పించబోతున్నారు కన్ఫెషన్ స్టేట్మెంట్ సమర్పిస్తే అందులో ఏ ఏ అంశాలు బయటికి రానున్నాయి కొత్తగా హరిహర కృష్ణ నవీన్ హత్యకు సంబంధించి ఏ ఏ అంశాలు వెల్లడించబోతున్నాడు ఇంత దారుణంగా ఒక అమ్మాయి కోసం హత్య చేసినటువంటి వివరాలన్నింటినీ కూడా హరిహర కృష్ణ నుంచి రాబట్టే పనిలో పోలీసులున్నారు కెమెరా పర్సన్ ప్రభాకర్ తో కమల్ ఎన్టీవీ హైదరాబాద్